భారతదేశం సత్సంప్రదాయాలకు సనాతన సంస్కృతికి చిరునామా. సీతారాములు, శివపార్వతులు, వశిష్ఠ, అరుంధతి ఉత్తమ దంపతులకు ప్రతీకగా చెప్తారు. జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వత బంధం ఏర్పడి ఇద్దరిని శారీరకంగా, మానసికంగా ఏకం చేసే మరుపురాని మధురఘట్టమే పరిణయం. అంతటి ప్రాముఖ్యత కలిగిన వివాహ బంధంతో మీ కూతుర్ని కానీ కొడుకుని కానీ ఒకింటి వారిని చేయాలనుకుంటున్నారా? నిన్నటి వరకు ఎవరో తెలియని వ్యక్తిని వివాహ బంధం ద్వారా ఆహ్వానిస్తున్నామంటే ఇటువైపు అటువైపు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి సంబంధం తీసుకురావాలని వెంబర్లాడతారు. ఇక మీ అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి విషయంలో ఏమీ ఆలోచించకండి. జస్ట్ జ్యోతి మ్యాట్రిమోనీ వైపు చూడండి చాలు. నమ్మకమైన పెళ్లి సంబంధాలు చూడడంలో జ్యోతి మ్యాట్రిమోనీ 24 సంవత్సరాలు అనుభవాన్ని పొంది ఉంది. నమ్మకం మీది, బాధ్యత మాది. ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ని చూద్దామా. బళ్ళారికి చెందిన మల్లికార్జున్ తన సెకండ్ మ్యారేజ్ కోసం జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు. మల్లికార్జున్ వయసు 40 సంవత్సరాలు. ఈయనకు 10, 12 సంవత్సరాల అమ్మాయి అబ్బాయిలు ఉన్నారు. ఈయన ఆల్బమ్స్ కు సంబంధించిన కలర్ ల్యాబ్ లో కలరిస్ట్ గా చేస్తున్నారు. ఈయనకు 13 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఈయనకు 2010లో మ్యారేజ్ అయింది. 2020లో క్యాన్సర్తో భార్య మరణించగా అప్పటి నుంచి మల్లికార్జున్ పిల్లలు వాళ్ళ తాతయ్య నాన్నమ్మలతో ఉంటున్నారు. వీళ్ళు బళ్ళారిలోనే ఉంటున్నారు. క్యాస్ శ్రీ వైష్ణవులు తను కూడా భర్తను కోల్పోయి సెకండ్ మ్యారేజ్ ఒపీనియన్ ఉన్న అమ్మాయిని భార్యగా కోరుకుంటున్నారు. క్యాస్ట్ పట్టింపు అలాగే కట్నం పట్టింపు లేవు, కానీ పిల్లల్ని బాగా చూసుకునే అమ్మాయి అయితే బాగుంటుందని, తనకు పిల్లలు ఉన్నా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటానని అంటున్నారు. పూర్వీకుల ఆస్తి బాగానే ఉంది, ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బందులు లేవంట. మరి చూశారుగా, వివరాలను బట్టి మల్లికార్జున్ మనసు కూడా చాలా మంచిదే అని అనిపిస్తుంది. రెండో పెళ్లి ఉద్దేశం ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి.